మనం ఇప్పుడు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ చిన్నరావూరు డొంక రోడ్డుకు చెందినటువంటి మహిళలందరూ ఇక్కడికి వచ్చిన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి మాలేపాటి ప్రహ్లాదరావు అనేటువంటి వ్యక్తి వీళ్ళని మోసం చేశాడు. ఏ విధంగా మోసం చేశాడంటే వీళ్ళందరూ కూడా ఇళ్ల దగ్గరకు వచ్చేసి మిక్సీలు ఫ్యాన్లు ఇట్లాంటి వస్తువులన్నిటి కూడా స్కీమ్ ప్రకారం, అంటే ఏం స్కీమ్ అని పెట్టాడంటే గృహలక్ష్మి పథకం అని ఒకటి పెట్టి దానిలో స్కీమ్ పెట్టాడు. ఫ్యాన్ ఇచ్చామనుకో ఇన్స్టాల్మెంట్ ప్రకారం 4 వారాలు 3 వారాలు నెలకో ఇలా మీరు స్కీముల వారీగా తీసుకోండి అని చెప్పేసి ఇళ్ల దగ్గరకు వచ్చి వీళ్ళని నమ్మించాడు. వీళ్ళందరూ కూడా నమ్మి ఆ స్కీమ్ కట్టారు. ఆ తర్వాత మెల్లిగా ఏం చేశాడంటే ఈ స్కీమ్ వల్ల నాకు కట్టించుకోవడం అయితే అయిపోయింది, ఈ స్కీమ్ వల్ల నాకు లాభం రావట్లేదండి, మీరందరూ డోక్రా మనుషులు కదా, ఈ డోక్రాలో కాసిన కోసం మీకు వచ్చిన డబ్బులు నాకు ఇచ్చేస్తే దాన్ని నేను పెట్టుబడిగా మీరు వేరే వస్తువులు తెచ్చుకున్న తర్వాత దాని మీద వచ్చినటువంటి డబ్బులతో మీకు అవసరం అయితే వడ్డీతో సహా నేను తీరుస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఒకసారి 50,000, ఒకసారి 40,000, ఒకసారి 30,000 ఇట్లా దాదాపు 10-15 మంది దగ్గర తీసుకుని వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత కొట్టెత్తేసి మనిషి పరారు. అయితే దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళని తిప్పుతూనే ఉన్నారు. వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు లేడమ్మా పరారు అయిపోయాడు కదా మరి మిమ్మల్ని ఏం చేయమంటావు అని చెప్పి అడిగితే మొత్తానికి ఎట్లాగో ఈ రోజు పట్టుకున్నారు వాళ్ళు వెళ్ళి. అంటే 3 సంవత్సరాల నుంచి ఈ పేదవర్గాల వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా వాడిని పట్టుకొని తీసుకొచ్చి పోలీసులు కప్పు చెప్పడానికి వెళ్తే పోలీసులనే వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చి వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మాలేపాటి ప్రహ్లాద్ ఉన్నాడో అతను లోపల కూర్చోబెట్టి వీళ్ళందరినీ బయటికి తరివేశారు. వీళ్ళందరూ మీడియా దగ్గరకు వచ్చేసి వీళ్ళందరూ మా బాధను ఎట్లాగో మీరు ప్రజలకు తెలియజేయాలి, అధికారులకు తెలియజేయాలి, పైన ఉన్నటువంటి ఎస్పీ గారికి తెలియజేయండి అంటూ మా దగ్గరకు వచ్చారు. ఈ విధంగా వీళ్ళ దగ్గర మోసం చేసినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు పట్టుకొని వాళ్ళు మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పేసి పోతా ఉన్నారు. పోలీసులు కానీ లేదంటే పై అధికారులు కానీ ఇమీడియట్గా పట్టుకొని వీళ్ళకి న్యాయం చేయాలని, ఎందుకంటే వీళ్ళ దగ్గర నోట్లు ఇచ్చాడు, అట్లాగే ఈ గృహలక్ష్మి పథకం కింద వీళ్ళందరి దగ్గర కార్డులు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయడం కోసం ప్రయత్నించారు. దాదాపు 11.5 లక్షల రూపాయలు మోసం చేశాడు. ఆ 11.5 లక్షల రూపాయలు ఇస్తే రోజు కూలీకి వెళ్ళి ఏదో రిక్షా దొక్కేవాళ్ళు ఉంటే కొంతమంది వీళ్ళేమో కాయలు గీళ్ళు అమ్ముకునేవాళ్ళు, రోడ్ల మీద చిన్న చిన్న పనులు చేసుకునేవాడు, ఇళ్లలో పనులు చేసుకునేవాడు. వీళ్ళ దగ్గర ఎంత 11.5 లక్షలు అంటే ఎంత కష్టపడితే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా డబ్బులు మాకు ఇప్పించాలని బోర్మన్ విలపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి వీళ్ళందరిని అడిగి అసలు ఎట్లా ఇబ్బంది పెట్టాడో కనుక్కుందాం. ఆయన వాహన పెట్టి మమ్మల్ని బయట నెట్టేందు పోలీసులు వాళ్ళని వాహన పెట్టి ఆయన డబ్బులు చేసిన వ్యక్తులు వాహన పెట్టి మేనేజ్మెంట్ లేబర్లను బయట నెట్టాల్సిన పని అంటూ మాకు ఎందుకు న్యాయం చేయరు ఏమన్నారు. మమ్మల్ని అప్పులు చేసిన వాళ్ళని ఇస్తే లోపల పడుతుంది న్యాయమేనా? అప్పులు చేసిన వాళ్ళని ఇస్తే లోపల కూడా న్యాయం చేయొచ్చా? మాకు లేబర్లకే న్యాయం చేయరు. వీళ్ళు పోలీసులు పోలీస్ స్టేషన్ ఉన్నందుకు మా బోటి లేబర్లు తెలియని వాళ్ళు వచ్చి మేము అడిగామనుకో మాకు తెలియని సలహాలు చెప్పాలి. నేను పని వెళ్ళిపోండి అంటే మేము ఏం చేయాలి? మేము ఎవరిని అడగాలి? ఎవరి దగ్గరే పోవాలి? మాకు న్యాయం కావాలి. మా ఈ పోలీస్ స్టేషన్ వస్తే కుక్కలు రాలేదు పోలేశారు మమ్మల్ని ఒకడికి. నాకు అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ నాకు తెలీదు. అక్కడ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చినాక మాకు ఒక్కడ కూడా ఇల్లు అసలు బయట రోడ్డు మీద దొరికొచ్చారు మమ్మల్ని. ఏంటి డబ్బులు తెస్తున్న లోపల దాచి పెడుతుందండి. మేము కూలీ నెలలు చేసి కూలి పని చేసుకొని పైకి పని చేసుకొని తినే తినక మేము డబ్బులు సంపాదించుకొని ఏదో ఒక డోకరాలు పోకరాలు వస్తే మా ఇసుకో తిరిగివాడు డబ్బులు తీసుకొని మేము నమ్మించే వాడిని మోసం చేసిన వాడిని లోన్ పెట్టారు. మేము కష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి బయట నెట్టేశారు. ఎక్కడ న్యాయం ఇది? ఇది ఎక్కడ న్యాయం? న్యాయం చేయాలి. మీరు దిక్కున్న కదా చెప్పుకోండి. మీరు లేబరు, మీరు రావట్లేదు, మీ ఇష్టాలు చెప్పండి. మీరు దిక్కున్న కదా చెప్పండి. అన్ని మాయే, అంతా బలగం మాదే అన్నాడు అన్న. అన్నే చేపిస్తాడు ఇదంతా. మిక్సీలు ఫ్యాన్లు రైస్ కుక్కర్లు అన్ని తెచ్చిచ్చాడు. అయితే మనుషులు చుట్టుపక్కల వాళ్ళు తీసుకున్నారు, తీసుకున్నారు, కట్టించుకున్నారు, వస్తువులు బాకీలు కూడా తీర్చేసాం. అయితే డోకరా డబ్బులు తీసుకున్నారండి. డోకరా డబ్బులు తీసుకున్నాక మేము ఆయనే కడతానన్నాడు. మీకు వడ్డీ పడతలేమ్మా, నేను కడతాను డబ్బులు అని మీ అందరికి ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పారండి. అంటే మేము డబ్బులు అందరం ఇచ్చామండి. మనిషి 1 లక్ష ఇచ్చాం. మనిషికి 50,000, 40,000 వచ్చినాయి. అందరం ఇచ్చాం 15 మంది 20 మంది దాకా. మరి ఈ డబ్బులు అయితే కట్టించుకున్నాడు కానండి. ఈ తీసుకెళ్లిన డబ్బులు మాత్రం దాఖలాలో మా రక్తం మేము కోసం రక్తంతో కాచి 3 బిడ్డల తల్లులు మేము ఒకవేళ పసిపిల్లలు పనులు చేసుకుని బతికేవాళ్ళం. మా కాని మా నోటి సొమ్ము తీసుకొని పోయి ఆడు బతుకుతున్నాడు. వాడు ఎంత మాత్రపోడండి? చేదల కాడు తినేవాడు వాడు ఎంత మాత్రపోడండి? వాడు మా సొమ్ము తినవలసిన అంత అవసరం వాడికేంటి? మాకు న్యాయం జరగాలండి. ముందు మా డబ్బు రావాలి.
అవి మేము తీసుకుని ప్రతి ఒక్క రూపాయి మాకు రావాలండి. మిక్సీలు ఫ్యాన్లు కట్టించుకున్నావాడే, నువ్వు రూపాయితో కట్టించుకున్నావు. మా డబ్బులు మరి వేలకు వేలు తీసుకున్నావు, లక్షలు లక్షలు తీసుకున్నావు. ఆ లక్ష మా డబ్బులు మాకు కావాలి కదండి, మాకు న్యాయం జరగాలండి. ఇదేనండి, మా కాడ నమ్మిచ్చి డబ్బులు తీసుకున్నాడండి. చాలా నమ్మకంగా ఉన్నాడు, మా ఇంట్లో వ్యక్తిలాగా ఉన్నాడు. చాలా నమ్మకంగా మా దగ్గర డబ్బులు తీసుకొని ఇదిగో మీకు ఇస్తానని చెప్పి కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మాలో కలిసిపోయి చాలా నమ్మకంగా తీసుకున్నాడు సార్. సరే మన ఇంట్లో లాగా ఉంటున్నాడులే అని చెప్పేసి మేము డబ్బులు ఇచ్చిన నేరానికి ఇప్పుడు మమ్మల్ని కుక్కహన్న హీనంగా చూస్తున్నాడు సార్. తను మమ్మల్ని నమ్మకంగా తీసుకుని మా డబ్బులు తీసుకున్నది కాక మాకు ఎన్ని పోట్లు వాళ్ళ అన్నయ్య, మా అన్నయ్య ఉన్నాడు, మా హామీగా మా అన్నయ్య ఉన్నాడు అని చెప్పి చెప్పాడు సార్. అప్పుడు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తే నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఆయన లేని మేమేం చేయమమ్మా, ఆయనే పారిపోయాడు, మేమేం చేయనమ్మా అన్నారు పోలీసులు. మీరు ఇప్పుడు వచ్చాడని చెప్పేసి మేము వెళ్తే మమ్మల్ని ఇంట్లో నుంచి బయట నెట్టేసి లేబర్ ఉండల్లారా మాదిగ ఉండల్లారా అని చెప్పి వాడి క్యాస్ట్ ఎత్తి మరీ తిట్టాడు సార్ మమ్మల్ని. వాడిని మా దగ్గరకు తీసుకురావాలి, మా డబ్బులు మాకు కట్టించాలి సార్. తీసుకొచ్చినాక వాడిని కట్టుకొస్తే ఇప్పుడు వాళ్ళు పోలీసులు చుట్టూ కాపు కాసి వాడిని తీసుకెళ్లి లోపల పెట్టాడు, మమ్మల్ని బయటకు నెట్టాడు. మా కాడ డబ్బులు తీసుకున్నది కాక మమ్మల్ని బయటకు నెట్టడం ఏంటి సార్? ఇది మాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కనీసం మీరు మీడియా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని మేము మీ దగ్గరకు వచ్చాం సార్. మీరే మాకు న్యాయం చేయాలి. మా ఇళ్ళకాడ సమానిస్తా మాకు పరిచయం అయ్యాడు సార్. మేము మామూలుగా చర్చికి వెళ్ళేవాడు, మా చర్చికి వచ్చేవాడు. ఆయన మంచోడు అని నమ్మకం కలిగి ఆయన మామూలుగా డబ్బులు ఏమైనా డబ్బులు ఉంటే అని ఇవ్వండి, నేను వ్యాపారం చేసుకుంటాను కదా, సరుకుకు చాలట్లేదు అంటే నమ్మి నా దగ్గర ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చాను సార్. ఇంకెవరి దగ్గర ఏమి ఉంటే ఇప్పేయండి అంటే చుట్టుపక్కల అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారుగా సమానిస్తున్నారని, తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర 50 ఉంటే వాళ్ళ దగ్గర 1,00,000 ఉంటే ఎవరి దగ్గర పాతికుంటే అలా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చారు సార్, నమ్మకంగా ఉంటున్నాడని. తెల్లారేమన్నాడు సార్, తిరుగుతున్నాం మామూలుగా ఇచ్చాము డబ్బులు, ఆయన వస్తున్నాడు పోతున్నాడు, మీ డబ్బులు ఆడకు పోవు, నా షాప్ ఉంది, నేను దివాళా ఎత్తినా మీ షాప్ అమ్మి అయినా మీ డబ్బులు నీకు ఒప్పు చెప్పి ఇస్తా, మీ డబ్బులు మడుగు నేను రూపాయి తిన్ను, నేను పిల్లల గల్లోనే నమ్మించాడు సార్. అందుకని మేమందరం ఇచ్చాము సార్. రేపు పొద్దున్న రండి, నోట్లు రాపించి మేము 10 మంది దాకా వెళ్ళాం. రేపు పొద్దున్న రండి, మన్నా చేత నోట్లు రాపించి వెళ్తానని. రేపు పొద్దున్న వెళ్ళేపాటికి ఆయన లేడు సార్, మాకు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఏందని వాళ్ళ అన్న దగ్గర వెళ్తే నాకేం చేయమంటారు మీరు? మాకేం సంబంధం, నాకేమని ఇచ్చారు మీరు అని చెప్పాడు సార్. ఎందుకు చేసుకోండి పోండి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మీకు ఏ న్యాయం జరగదు, మీ చేతను ఎందుకు చేసుకోండి అని చెబుతున్నాడు సార్. కులం పేరు పెట్టి కూడా తిడుతున్నాడు. లేబర్ మండళ్ళు మీ చేతను ఎందుకు చేసుకోండి అని చెబుతున్నాడు సార్. మా చంద్రావు సార్.